హరిడై వీక్షకులకు అభినందనలు శుభాకాంక్షలు. ఈరోజు మనం ఎడ్యుకేషనల్ ఫోబియా విద్యార్థి దశలో ఉండే ఒక భయం, ఒక సంకోచం, ఒక వెనకబాటుదనం గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఫోబియా అనగానే మనకి భయంలో ఒక భాగంగా మనం గుర్తుంచుకోవాలి, ఆందోళనలో ఒక అది ఒక భాగం అని గుర్తుంచుకోవాలి. అంటే భయము అనే దానికి ఒక కారణం కనబడుతూ ఉంటుంది, ఫోబియా అనే దానికి అకారణంగా ఉంటుంది. అది తీవ్ర భయాలకి తీవ్ర స్థాయి, లేదంటే కొంత అర్థంలేని భయంగా కూడా మనం చెప్పుకోవచ్చు ఈ ఫోబియా అని. ఇది తీవ్రమైనటువంటి ఆందోళన కలిగిస్తుంది, ఒక వ్యక్తుని ఒక నిర్వీర్యం చేసే పరిస్థితి కూడా ఉంది ఈ ఫోబియా. మరి వ్యక్తికి ఇప్పుడు ప్రైమరీ తరగతిలోనే 1వ తరగతిలో చేర్చే వ్యక్తి ఒక పిల్లవాడిని మనం చూసినట్లయితే, ఫస్ట్ తల్లిదండ్రులు తల్లో తండ్రో వెళ్ళి చేర్చడానికి వెళ్తారు. వెళ్ళినప్పుడు ఆ పిల్లవాడు ఇంటి నుంచే, లేదా సగం దూరం నుంచే, లేదు ఎక్కడో కొత్త ప్రదేశాన్ని తీసుకెళ్తున్నారు, పాఠశాల తీసుకెళ్తున్నారు అనగానే ఏడుపు ఒక ఫోబియా స్టార్ట్ అవుతుంది. ఒక కొత్త ప్రదేశం, కొత్త మనుషులు అనేసరికి వాడు స్కూల్కి అక్కడ ఉన్నసే విపరీతమైనటువంటి ఏడవడం, పేజీ పెట్టేయడం, కూర్చోడానికి పేజీ పెట్టేయడం, వెంటనే తల్లిదండ్రులు అక్కడే ఉండడం చాలాసేపు, వాళ్ళ దగ్గరే వీడు కూర్చోవడం, తర్వాత మళ్ళీ వీడు అక్కడ ఒక్కడిని వదిలేస్తే మళ్ళీ పరిగెట్టుకు వచ్చేయడం, ఎవరాకైనా ఆక్కపోవడం, ఇటువంటి కొంతమంది పిల్లలు మనం చూస్తుంటాం. అందరూ అలా ఉండట్లేదు కదా. కొంతమంది పిల్లలే ఎందుకు అలా లోనవుతున్నారు అంటే ఫ్యామిలీలోనే అది ఉందని మనం భావించాలి. అంటే ఇంట్లో ఉన్నటువంటి వాతావరణం ఫోబియా బీజాలు నాటి ఉండాలి. అవి క్రమంగా డెవలప్ అవుతాయి. అంటే ఇప్పుడు తల్లిదండ్రులు ఒకళ్ళు కానీ ఇద్దరు కానీ, లేదంటే ఎక్కువ ఇంట్లోనే ఉండే వాతావరణం ఉండి, ప్రతిదానికి భయపడే వాతావరణం ఉండి, వీళ్ళు రోడ్డు మీదకి వెళ్లకున్నాను, బయటికి వెళ్ళకున్నాను, ఎక్కడికి తీసుకెళ్లకున్నాను, ఇంట్లోనే కూర్చోబెట్టి నిత్యం కాపలా కాస్తూ వాడికి అది ముట్టుకో ఇది ముట్టుకో ఇటువంటి భయాలు పెడితే ఏమవుతుందో, ఆ భయాలే పెరిగి వాడు ఒక దశలో ఫోబియాగా మారి, అర్థలేని భయంగా మారి, వాడు కొత్త ప్రదేశం అంటే ఎప్పుడైతే ఒక పరిసరాలకు అలవాటు చేస్తాను, ఒక ఇద్దరు మనుషులకు ముగ్గురు మనుషులు అలవాటు పడిపోయాడు, కొత్త మనిషి వెళ్ళడానికి వాడికి భయం వేస్తుంది, ఒక ఫోబియా పట్టుకుంటుంది, ఒక అకారణ భయం పట్టుకుంటుంది, వాడు అందరూ అపకారం చేసేవాళ్ళు అనే భావం వస్తుంది. రేపు పాఠశాల వెళ్ళి జాయిన్ చేసిన అక్కడ అది వాతావరణం అసలు పడదు వాడికి, అసలు వాడు ముందే అసలు పడని పరిస్థితి వచ్చేస్తుంది వాడికి, ఏదో వేడిలోకి వెళ్ళినట్లు అగ్నిగుండంలోకి వెళ్ళినట్టుగా వెనక పరిగెట్టుకు వచ్చేస్తారు, తల్లి వెనక పరిగెట్టుకు వచ్చేస్తారు, తల్లి తీసుకుని దాన్ని పట్టుకు వదలరు, వెనక పట్టుకుని కూడా వచ్చేస్తారు, ఇంకా వీళ్ళే భరించలాగా సరైన మాస్టర్ రేపు మళ్ళీ తీసుకొస్తాను తీసుకొచ్చే పరిస్థితి ఉంటుంది. అక్కడ ఏర్పడ్డ ఆ ఫోబియాని తల్లిదండ్రులు గ్రహించి అవసరమైతే వాళ్ళు ఎక్కడికైనా ఆ విషయాన్ని ప్రస్తావించి దానికి సంబంధించిన లోపాన్ని సరిదిద్దకపోతే, అలా అలవాటు చేసేస్తే ప్రతిరోజు ఎవరో ఒకళ్ళు కూడా వెళ్ళి దిగబెట్టి వాడు కిటికీలో చూస్తా కిటికీలో కూర్చుని ఉండరా ఉండరా అని ఆ భయాన్ని అలా సముదాయించి ఉంటే మాత్రం వాడు జీవితకాలం ఆ ఫోబియా నుంచి బయటపడే పరిస్థితి ఉండదు. వాడికి మామూలుగానే చదువుతాడు, క్లాసులు తెచ్చుకుంటాడు, పాస్ అవుతాడు, రేపు ఉద్యోగం తెచ్చుకుంటాడు, కానీ ఆ ఫోబియా మాత్రం అతని జీవితాంతం వెంటాడుతుంది. ఒక్కడు చీకట్లో రాలేని పరిస్థితి ఉంటుంది, ఏదైనా చిన్న తవ్వుకే భయపడిపోయే పరిస్థితి ఉంటుంది, కొత్త వ్యక్తులను ఎదుర్కోలేని పరిస్థితి ఉంటుంది, ఒక ఊరు నుంచి ట్రాన్స్ఫర్ అవుతున్నాడంటే బాబోయని భయపడే పరిస్థితి ఉంటుంది, వాడికి ఆఫీస్ అలవడానికి అలవాటు అవడానికి చాలా టైం పట్టే అవకాశం ఉంటుంది. ఇవన్నీ వీటన్నిటికీ కూడా చిన్నప్పుడు ఆ భయాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే, దాన్ని అక్కడే ఆ ఫోబియాన్ని మనం తొలగించగలిగితే వాడు జీవితకాలం విజేతగా నిలబడే అవకాశం ఉంటుంది. ఇక్కడ విజేత అని ఎందుకన్నారంటే కేవలం ఏదో ఒక మనిషి చదువుకోవడం, ఉద్యోగం చేయడం, ఒక హోదాలో ఉండడం ఇది కూడా కాదు, మానసికంగా వాడు అది ఎంజాయ్ చేస్తున్నాడా లేదా, ఆ హోదాని అనుభవిస్తున్నాడా లేదా, సంతోషంగా ఉంటున్నాడా లేదా, ఇది కూడా చాలా ముఖ్యం. వీటన్నిటికీ అడ్డుపడేది ఈ బాల్యంలో ఉన్న ఈ భయము ఫోబియా అనేది మనం ముఖ్యంగా చెప్పుకోవచ్చు. ఉంటారు కొంతమంది, చాలామంది మనం చూస్తూ ఉంటాం, అందరూ చొరవగా ముందుకెళ్ళాలి, చొరవ ఇవన్నీ కూడా తేడాలు ఉంటాయి. వీటన్నిటి కూడా చిన్నప్పుడే మనం గమనించి పెద్దవాళ్ళు, అంటే ఇప్పుడంటే సైకాలజిస్టులు, సైకాలజీ, సైకియాట్రీ ఇవన్నీ వచ్చాయి, మాధ్యమాల్లో కూడా వాటి యొక్క ప్రస్తావన వస్తూ ఉంది, తల్లిదండ్రులు కూడా తెలుస్తూ ఉంది, మా దగ్గర కూడా పిల్లలు తీసుకొస్తూ ఉంటారు, ఈ ప్రవర్తన ఎలా ఉందండి, ఈ లోపం ఎలా ఉందండి, గత ఏడాది బాగా చదివాడండి, ఈ ఏడాది ముందుకు వెళ్ళట్లేదండి, స్కూల్ అంటే వెళ్ళట్లేదండి, ఇలా చెప్పే సమస్యలు వస్తూ ఉంటాయి. వాటికి బీజాలు ఎక్కడున్నాయో కనిపెట్టి వాటికి సంబంధించి తల్లిదండ్రులు కొన్ని సూచనలు ఇవ్వడం, తద్వారా వాటిని పోగొట్టి కొంతవరకు ఆ విద్యార్థికి మెరుగైనటువంటి మానసిక స్థితిని కల్పించడం జరుగుతూ ఉంటుంది.
అంచేది పాఠశాలకి వెళ్ళే దశలోనే వాడిని గమనించగలిగితే వాళ్ళలో లోపాన్ని గుర్తించగల వాళ్ళు ఎవరు? తల్లిదండ్రులే కదా. అంటే ఈ తల్లిదండ్రులు ఆ లోపాన్ని గమనించి తప్పనిసరిగా ఇప్పుడు చాలామంది చేస్తున్నారు. అటువంటిది మరింత ఎక్కువగా చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఆ ఫోబియాని ముఖ్యంగా ఇది జీవితాన్ని చెడగొట్టేది కాబట్టి, జీవిత ఆనందాన్ని నాశనం చేసేది కాబట్టి ఈ ఫోబియా ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకూడదు. ఈ భయం చిన్నప్పుడే తల్లిదండ్రులు చెప్పారు కదా, పాఠశాలకు వెళ్ళేటప్పుడు ఆడవడం, ఎవరో ఒకళ్ళు తోడుండాల్సి రావడం, బయటికి వెళ్ళాలంటే తోడుండాలి, ఒక్కళ్ళు ఏది ఏ పని చేయకపోవడం, ఇవన్నీ వీటి నుంచి చిన్నప్పుడే మనం బయటపడేయకపోతే మాత్రం వాడు అన్నీ చేయొచ్చు, ఉద్యోగం చేయొచ్చు, అన్నీ చేయొచ్చు, కానీ ఆ భయం నుంచి వాడు సంతోషంగా మాత్రం జీవించలేదు. వాడికి ఎప్పటికీ ఇల్లు జ్ఞాపకం వస్తుంది, ఇంట్లో ఇల్లే నన్ను ఇలా చేసిన విషయం కూడా వాడు ఏదో నాటి గ్రహించే పరిస్థితి వస్తుంది. బాల్యంలోనే దీన్ని తొలగించలేదు మా పెద్దవాడు, తొలగించుంటే నేను సంతోషంగా ఉంది ఈ రోజున. ఈ హోదాని కూడా నేను లేదంటే ఈ ఉన్నత స్థితిని నేను సమానంగా అనుభవించగలిగి ఉండేవాడిని. చిన్నప్పుడే నన్ను నెగ్లెక్ట్ చేశారో, నా భయాన్ని తొలగించలేకపోయారు అనే భావం తప్పనిసరిగా ఏర్పడదు. అప్పుడు తల్లిదండ్రులు ఆ బాధ్యత తప్పనిసరిగా తీసుకోవాలి. లేదంటే వాళ్ళ మామ ఇలాగే ఉండేవాడు, వాళ్ళ బాబాయ్ ఇలాగే ఉండేవాడు, వాళ్ళతో పోయి పెట్టి ఇంకా అక్కడితో సరిపెట్టేస్తే కాదు. వాళ్ళ తరాలు అయిపోయిన తరాలతో ఏదో పెట్టేసుకోవాలి. తప్పనిసరిగా వాడికి ఏదైనా మానసిక లోపాలు ఉన్నట్లయితే వాడు తప్పనిసరిగా అందుబాటులో ఉన్నారు ఈ రోజున సైకాలజిస్ట్ కానీ సైకియాట్రీ కానీ, తప్పనిసరిగా వాళ్ళ దగ్గర తీసుకెళ్ళాలి. ఇలాంటి భయాలు చిన్నప్పుడు తొలగించకపోతే ఫోబియాల జీవితకాలం వెళ్ళాడే అవకాశం. అది విద్యార్థి దశలో చాలా ముఖ్యంగా తొలగించకపోతే వాడు దూరదూరంగా ఉంటూ పాఠశాలల్లో ఏదో చదువు వచ్చినంత మేరకు నేర్చుకుని సాధారణ జీవితం అనిపించే దుస్థితి కూడా వారికి ఏర్పడుతుంది. దానికి కారణం మరి ఆ ఇల్లే అని చెప్పాలి, ఇల్లంటే తల్లిదండ్రులు అని చెప్పాలి. కాబట్టి చిన్నప్పుడే ఆ లోపాలను మీరు గమనించినట్లయితే, అవి అక్కడే తొలగించినట్లయితే ఇంచేదంటే అప్పుడు తీసివేయగలిగితే అవి ఓడలు వేసుకుని మెరిగే పరిస్థితి ఉన్నాం. అక్కడ చిన్న మొక్కగా ఉండగానే తీసి పక్కన పడేస్తే చక్కని ఆరోగ్యంతో మానసిక ఆరోగ్యంతో వాడు ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫోబియా ఇంతటి అపకారం చేస్తుంది విద్యార్థి దశలో అని గమనించి తల్లిదండ్రులు ఫోబియా రాకుండా చూసుకోవాలి. అయినప్పటికీ ఒకవేళ ఒక విద్యార్థి ఆ పెంపకంలో రాకపోయినా బయటకు వచ్చాక రావచ్చు, పాఠశాలలో రావచ్చు తాత్కాలికంగా, దాన్ని ఆ విద్యార్థి వ్యక్తపరిస్తే ఆ ఉపాధ్యాయులు తొలగించవచ్చు, లేదంటే తల్లిదండ్రులు సహకరించి కనిపెట్టి ఏదో పాఠశాల చేసిన వాడు చదువుకుంటాడనే కాకుండా నిరంతరం వాడి మీద ఒక దృష్టి ఉంచి వాడు చదువు ఎలా ఉంది, వాడి స్నేహితులు ఎలా ఉన్నారు, ఇవన్నీ కూడా గమనిస్తూ ఉండాలి తల్లిదండ్రులు. ఏదో పాఠశాల చేసేసామంటే కాదు, ఈ రోజున చాలా అవసరం వాడి స్నేహితులు ఎటువంటి వాళ్ళు. స్నేహితులను బట్టి వీటిని మనం అంచనా వేయచ్చు. మంచి స్నేహితులు ఉన్నట్లయితే వీడి పరిస్థితి మనం ఒక అంచనా కావచ్చు. వాడు తిరిగే వాళ్ళు ఎందుకు పనికిరా జులై వాళ్ళు అనుకోండి, వీడి అంచనాని మనం కరెక్ట్గా వేసుకుని వీడు అట్నుంచి మళ్ళీ సరైన దారిలో పెట్టడానికైనా మనం విద్యార్థి మీద తల్లిదండ్రులు దృష్టి పెట్టుకోవడం చాలా అవసరం. ఎందుకంటే ఇల్లే వాడికి మొదటి యూనివర్సిటీ, ఇక్కడ చక్కటి ప్రవర్తన వాడికి రాగలిగితే వాడు జీవితాంతం సక్సెస్ అవ్వగలుగుతాడు. ఫోబియాలతోటి, భయాలతోటి, నెగిటివ్ మైండ్ తోటి బయటకు వచ్చిన ఇంటి నుంచి బయటకు వచ్చిన జీవితకాలం అవి వెనాడుతూనే ఉంటాయి, వాడిని భయపెడుతూనే ఉంటాయి, వాడు ఆ భయానికి బయటపడలేని పరిస్థితి కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎలా ఉంటాయి ఈ భయాలు? అసలు భయం లేకుండా మనం ఇంటి దగ్గర తల్లిదండ్రులు జాగ్రత్తగా తీసుకోవాలి, జాగ్రత్త తీసుకోవాలి. వాళ్ళు ఏదైనా లోపం కనిపెట్టినట్లయితే తప్పనిసరిగా వాటిని వాళ్ళు అవసరమైతే ఉద్యోగానికి సెలవు పెట్టైనా సరే వాళ్ళు ఉన్న లోపాన్ని తొలగేంతవరకు కృషి చేయాలి. తప్ప ఏదో కన్నా తల్లిదండ్రులు అయిపోయిన చాలు అని వాళ్ళు పెంచేస్తే మాత్రం తప్పనిసరిగా వాడు ఒక దశకు వచ్చాక మీకే వాడు శత్రువు అయ్యే అవకాశం ఉంటుంది. అంచేత అటువంటి శత్రుత్వాన్ని మీరు ఆ బాల్యంలో ఆ బీజాలు పడ్డప్పుడు మీరు తొలగించక తిరగకపోతే తర్వాత భవిష్యత్తులో వాటితో పాటు మీరు కూడా సఫర్ అయ్యే అవకాశం తప్పనిసరిగా ఉంది. ఈరోజు మనం సమాజంలో చాలా చూస్తున్నాం, అలాగే వెనకున్న కారణాలు మనకి గ్రహించలేకపోవచ్చు, ఇవి వాడికి చెప్పలేకపోవచ్చు, వాడికి తెలియకపోవచ్చు. ఒక్కో దశ అంతా మనమంతా మనకి అర్థం కావాల్సిన ఇది ఎక్కడ ఉంది? మనకి మనం అర్థమయ్యే పూర్తిగా అర్థమయ్యే పరిస్థితి కూడా లేదు కదా. అంటే అటువంటి పరిస్థితి వెళ్లకుండా ఫోబియాలు చిన్నప్పుడే మనం తొలగించాలి. డౌట్స్ ఎలా ఉన్నట్లయితే తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకోవాలి. ఎలా ఉంటాయి? చదువు అంటే అయిష్టం ఉండొచ్చు కురాడి. ఎందుకు ఆ ఇష్టత ఉంది? స్కూల్కి వెళ్తున్నాడు రోజు, అది వచ్చేస్తున్నాడు చదువు అని ఆలోచించకండి. తప్పనిసరిగా చదువు సరిగ్గా ఇంటికి రాగానే పుస్తకాలు వేసి ముందుకు చదవట్లేదు, లేదంటే మన ఏం డౌట్ అడగట్లేదు, లేదు మనం ఏదన్నా అడిగితే సరిగ్గా జవాబు ఇవ్వట్లేదు అన్నట్లయితే తప్పనిసరిగా విద్య అయిష్టత ఎందుకు అనేది తెలుసుకోవాలి. అంచేత వాడు ఈ అయిష్టతోటి మరో కొన్ని కారణాలు చెప్పి తప్పించుకోవచ్చు. కడుపు నొప్పి, కాళ్ళ నొప్పి, లేదంటే ఏదో మరొకటి చెవిపోటుగా ఉందనో, పాఠశాల మానేసే అవకాశం తీసుకోవచ్చు వాడు చదువు పట్ల అయిష్టతో. అయిష్టత ఎందుకు అనేది తెలుసుకోవాలి తప్పనిసరిగా.
పాఠశాలలో వాడు ఎందుకు మిగిలిన విద్యార్థులతో కలిసి ఉండలేకపోతున్నాడు, పాఠశాలే ఒకవేళ బాగాలేదా, విద్యార్థి సూట్ అవ్వలేదా, లేదంటే ఏ పరిస్థితి వాడికి ఆ ఇష్టం ఏర్పరిస్తుంది అనేది తప్పనిసరిగా వాళ్ళు పాఠశాలకు వెళ్ళి అక్కడ ఉన్న వాతావరణాన్ని గమనించి అవసరమైతే పాఠశాల మార్చచ్చు, లేదంటే వాడి యొక్క వాతావరణాన్ని మార్చడానికి ఎవరి సలహా తీసుకోవచ్చు. ఈ రకంగా వాడు అయిష్టతని గమనించుకోవాలి. ఈ ఆ ఇష్టతో వాడు అలాగే క్లాసులు అయిపోతూ ఉండొచ్చు, టెన్త్ క్లాస్ వరకు నడిచిపోతూ ఉండొచ్చు, టెన్త్ క్లాస్ కూడా అయిపోవచ్చు, కానీ జీవితంలో ఆ వెనకబాడుతనం అనేది తప్పనిసరిగా వెంటబడుతూనే ఉంటుంది. కాబట్టి వాడు అయిష్టత అనేది తల్లిదండ్రులు ముందే చెప్పడం ఒక దృష్టి వాడి మీద ఉంచుకోవాలి. పాఠశాలకు వెళ్తున్నాడు, పుస్తకాలు తీస్తున్నాడు, దీన్ని పుస్తకాలు తీసుకుంటున్నాడు, ఏవో రాసుకుంటున్నాడు, అది కాదు. తప్పనిసరిగా వాడి యొక్క అభివృద్ధి మార్గంలో మీరు తప్పనిసరిగా ఉన్నట్లయితేనే వాడు పెద్దయ్యాక మీ వెంట వాడు ఉంటాడు, మీతో కలిసి ఉంటాడు. వాడిని విడిగా వాడిని చూసి వాడిని విడిగా పెట్టినట్లయితే వాడు పెద్దయ్యాక కూడా విడిగానే ఉంటాడు, కలిసి ఉండాలో వాడికి ఏమీ ఆనందం ఉండని పరిస్థితి వస్తుంది. కాబట్టి అదొక కారణంగా చదువు అంటే అయిష్టత ఏర్పడడం అనేది మనం ఫోబియాకు ఒక కారణంగా చెప్పుకున్నాం. ఆ విధమైన అకారణంగా వచ్చిన అయిష్టాన్ని మనం తెలుసుకుని తప్పనిసరిగా తొలగించినట్లయితే వాడు విద్యార్థిగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. తర్వాత సెలవుల తర్వాత కొంతమంది చూడండి విద్యార్థులు పాఠశాల వెళ్ళడానికి భయపడుతూ ఉంటారు. మొదటి రోజు వెళ్ళమంటే భయపడతారు, ఒక వారం రోజులు ఇంకో 10 రోజులు అలా సెలవు తీసుకుని అటువంటి తిరిగి పాఠశాలకు వెళ్తూ ఉంటారు. వీళ్ళు అనుకుంటారు సరే కానీ మొదట్లో పాఠాలు ఏం చెప్పరు కదా, సెలవులు వెంటనే ఏమి ఉండదులే, వీళ్ళు పంపినా ఏముందిలే, ఇలా ఆలోచిస్తారు. అది చాలా తప్పు. పాఠశాల ఎప్పుడు తెలుస్తారా అని విద్యార్థి చూడాలి. మీరు చూడండి, మీ విద్యార్థి వెళ్ళని విద్యార్థుల గురించి కాదు, వెళ్ళిన విద్యార్థుల తల్లిదండ్రులు చూడండి, ఆ విద్యార్థుల యొక్క పోకడ చూడండి. వాడు చివ సెలవులు రేపటి నుంచి సెలవులు అన్నప్పటి నుంచి కూడా వాడి మొహంలో ఒక నీరసం వచ్చేస్తుంది. వాడి పాఠశాల కావాలి, వాడి ఉత్సాహం వేరు. మరి అటువంటి ఉత్సాహం మీరు గమనించి మీ పిల్లవాళ్ళు కూడా అటువంటి ఉత్సాహాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. సెలవుల తర్వాత వాడు ఎందుకు అలాగా అయిష్టంగా ఇంకా సెలవులు తీసుకోవడానికి చేస్తున్నాడు, ఏవో కారణాలు చెప్తున్నాడు, ఇంకా ఏం చెప్పరు, ఏవో పనులు చెప్తారు, అవి అవి అని అంట, ఎందుకు ఇలా అంటున్నాడు, ఎందుకు పాఠశాల తెరిచిన వెంటనే వెళ్ళలేదు, వాడి వెనక ఉన్నటువంటి అయిష్టత వెనక ఉన్నటువంటి ఫోబియా ఏమిటి, అవి తప్పనిసరిగా తల్లిదండ్రులు గమనించాలి. సరే ఏదో 4 రోజులు పోయాక వాళ్లే పెడతాడే, ఇటువంటి సమాధానాలు పనికిరావు, సర్దుబాట్లు పనికిరావు. తప్పనిసరిగా విద్యార్థి యొక్క వారి సంతానం యొక్క సమస్యను పట్టించుకోవాలి. ఇప్పుడు అందుబాటులో ఉన్నటువంటి సైకాలజిస్టులు లేదంటే సైకియాట్రీ దగ్గరికి వెళ్ళి అవసరమైతే పిల్లల్ని తీసుకెళ్ళి సలహా తీసుకుని దాన్ని తల్లిదండ్రులు ఆచరించి సాధారణమైన విద్యార్థి ఎలాగైతే ఉత్సాహంగా పాఠశాలకు వెళ్తాడో ఆ విధంగా తమ సంతానాన్ని కూడా చేయవలసిన బాధ్యత 100% తల్లిదండ్రుల మీద ఉంది. తర్వాత ఫోబియాల్లో రకరకాలు ఉంటాయి పిల్లలు. కొంతమంది పిల్లలకి నీళ్ళంటే భయం ఉంటాయి, జంతువులంటే పెంపుడు జంతువులంటే భయం ఉంటుంది, ఎత్తు మీదకి వెళితే కిందకి చూడాలంటే భయం ఉంటుంది, రకరకాల ఫోబియాలు, ఇవన్నీ ఆ కారణం. వీటి వెనక కూడా ఉన్నటువంటి కారణాలు అన్వేషించి వాటిని కూడా పోగొట్టడానికి ప్రయత్నించాలి తల్లిదండ్రులు. వాటి ఏం చేయాలి ఇవన్నీ కూడా మన అందుబాటులో సైకాలజిస్టులు ఉన్నారు, వారి దగ్గర సలహా తీసుకున్నట్లయితే వాళ్ళు కొన్ని సిచ్యువేషన్స్ క్రియేట్ చేసి వాళ్ళ క్లినిక్స్లోనే వాళ్ళు కౌన్సిలింగ్ చేసే చోటే కొన్ని పరిస్థితులను క్రియేట్ చేసి వాళ్ళ ఉన్న భయాన్ని పోగొట్టడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ చదువుకి సంబంధించి ఇతర ప్రవర్తనకి సంబంధించి ఫోబియాలు కానీ ఉన్నట్లయితే తల్లిదండ్రులు ఇవన్నీ గమనించుకోవాలి తప్పనిసరిగా, వాళ్ళ బాధ్యత. ఇంచేతంటే జీవితకాలం మరి పిల్లవాడు వాళ్ళతో ఉండాలి, వాళ్ళ మనసుల్లో మేము ఉండాలి అనే తల్లిదండ్రులు తప్పనిసరిగా పిల్లలు బాల్యంలో ఎదుర్కొనే ఈ సమస్యను ఉదాసీనంగా వదిలేయకుండా వాళ్ళకున్న కష్టాలు ఏమిటి, ఫోబియాలు ఏమిటి, మానసికమైనటువంటి సమస్యలు ఏంటి, సాధారణంగా పెరుగుతున్నారా, పాఠశాల వెళ్ళి గమనించండి, అందరి విద్యార్థులతో ఉంటున్నారా, లేకపోతే విడిగా సమూహానికి దూరంగా ఉంటున్నారా, ఎందుకు కలవలేకపోతున్నారు, ఇవన్నీ కూడా గమనించుకోవాలి. విద్యార్థి స్నేహితులు ఉన్నారా లేరా, మన పిల్లవాడికి స్నేహితులు ఉన్నారా లేరా, ఎవరు స్నేహితులు లేరా, ఎందుకు లేరు, ఎందుకు సమూహాల్లో తిరగలేకపోతున్నాడు, ఇవన్నీ కూడా గమనించుకోవాలి తల్లిదండ్రులు. వాడు ఒక దశ వచ్చేంత వరకు వాడు సాధారణ జీవనం గడుపుతుంటే కొంతవరకు పర్వాలేదు, లేదు అసాధారణంగా ఉంది, నార్మల్కి దగ్గరగా లేదు అన్నట్లయితే గమనించి తప్పనిసరిగా లోపాన్ని వాడి బాల్యంలో ఉండగానే తొలగించకపోతే పెద్దయ్యాక మాత్రం తప్పనిసరిగా ఆ ఇంటికి శత్రువు అయిపోతాడు, ఆ తల్లిదండ్రులకు శత్రువు అయిపోతాడు, ఆ శత్రువుతో కంటికి కనిపించాడు, మీకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే వాడికి అపకారం చేశారుగా చిన్నప్పుడు, వాడు పాఠశాల చేసి చూపేశారు, అంచేత వాడు శత్రువుగా భావిస్తాడు, నన్ను చిన్నప్పుడు సరిదిద్దాలనే భావం పెద్దయ్యాక వాడికి రావచ్చు, నాకు నా లోపం చిన్నప్పుడే చేస్తుంటే బాగుండేది, నాకు ఈరోజు ఈ భయం ఉండేది కాదు, ఈ ఫోబియా ఉండేది కాదు,
ఇటువంటి ఆలోచన తప్పనిసరిగా ఎదిగిన తర్వాత వస్తాయి. మెచ్యూర్ అవుతాడు, పెద్ద అవుతాడు, అనేక పరిచయాలు అనేక చోట్ల తిరిగి కొంత జ్ఞానం సంపాదించిన తర్వాత బాల్యం ఇలా ఉంది నాదని చెప్పి వాడు బాధపడచ్చు. ఆ బాల్యాన్ని సరిగ్గా చేయలేదే తల్లిదండ్రులని మీ పట్ల శత్రుత్వం వహించవచ్చు. ఇవన్నీ కూడా తెలియచ్చు. దానికి ఏం చేస్తాడు వాడు, మీకు దూరంగా ఉండొచ్చు. మీరు ఎంత దగ్గర చేద్దాం ఉన్నా మిమ్మల్ని దూరంగా పెట్టచ్చు. ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా వాడు ఫోబియాస్ని చిన్నప్పుడే మీరు గమనించి తొలగించినట్లయితే పెద్దయ్యాక అవి ఉండే అవకాశం లేదు. చక్కగా సాధారణమైనటువంటి ఉత్సాహకరమైనటువంటి వ్యక్తిత్వం వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. తర్వాత కొంతమంది విద్యార్థులు ఏం చేస్తుంటారంటే పాఠశాలకి పెడతారు, కానీ ఇంటి దగ్గర బయలుదేరతారు, తల్లిదండ్రులు వెళ్ళామనుకుంటారు, వాళ్ళు ఎటు పోయి కూర్చుంటారు ఎక్కడో ఏ పార్కులో గడపచ్చు. అలాంటి వాళ్ళు ఇంకో విద్యార్థి దొరికితే కాకపోతే రోడ్డు వెంట తిరగచ్చు, కాదు ఏవో ఆడుకుంటూ గడపచ్చు. ఎందుకు ఇలా గడుపుతున్నాడు ఇప్పుడు? మళ్ళీ సాయంత్రం వెళ్ళుకుంటే సమయంకి బ్యాగ్ తీసి ఇంటికి వచ్చి కష్టపడ్డట రావచ్చు. మీరు అదే టైం ఎద్దరూ పని చేస్తుంటలేదు, తల్లిదండ్రులు ఎద్దరూ పని చేస్తుంటలేదో వాళ్ళు అప్పుడే వచ్చుంటారు కాబట్టి వాళ్ళకి అదేం తెలియకపోవచ్చు. ఎప్పుడైనా ఒక కొంతకాలం తర్వాత ఆ సార్ వచ్చి లేదంటే ఎవరి ద్వారా నాకు ఎవరు మీ అబ్బాయి రావట్లేదు అంటే అప్పుడు మీ దృష్టిలో రావచ్చు. అప్పటికే చాలా డ్యామేజ్ జరిగిపోతుంది. వాడి వ్యక్తిత్వంలో ఒక చెడు భాగం ఒకటి చాలా ఏర్పడిపోయింది. అప్పుడు మీరు శ్రద్ధ తీసుకున్నా మీ శ్రద్ధ పనికి రాకపోవచ్చు. వాడు చిన్నగా ఉండగానే మీరు మొక్కగా ఉండగానే అంటారు. అలాగే ఆ దశను మీరు మొదటే గమనించుకున్నట్లయితే దాన్ని బాగు చేసే పరిస్థితి మీ చేతుల్లో ఉండి ఉండేది. కానీ ఎప్పుడో తర్వాత ఎప్పుడో మీరు గమనించి ఎవరో చెప్పాక తెలుసుకుని ఎందుకు వెళ్ళట్లేదు రాని వాడిని ఏదో నాలుగేళ్ళు రేపటి నుంచి వెళ్ళని ఏదో ఒకటి రోజులు మీరు కూరా ఉండేది దిగబెట్టి మళ్ళీ తర్వాత మీ పని మీరు చూసుకుంటే మళ్ళీ వాడు మళ్ళీ మామూలు ప్రవర్తనలోకి రావచ్చు. కాబట్టి విద్యార్థి మీద అనునిత్యం దృష్టి ఉండవలసింది. వాడు సరైన మార్గంలో వెడుతున్నాడని మీరు సంతృప్తి చెందగలిగితే వేరే విషయం, కొంతవరకు పర్వాలేదు. కానీ వాడి చక్కగా వెడుతున్నాడు అనే విషయంలో ఏమాత్రం అనుమానం ఉన్నా ఏం చేద్దంటే మీరు తప్పనిసరిగా వాడి మీద దృష్టి ఉంచాలి, వాడి ప్రవర్తన గమనిస్తుండాలి, వాళ్ళు ఉన్న లోపాలను గమనిస్తుండాలి, వాటిని తొలగిస్తుండాలి, సరైన మార్గంలో వెళుతాడనే సంతృప్తి మీరు రానంతగాలో మీ బాధ్యత 100% మీరు నిర్వర్తించుకోవాలనే అవసరాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది. అంచేత అటువంటివి తప్పనిసరిగా గమనించాలి. గమనించి తల్లిదండ్రులు తప్పనిసరిగా ఆ లోపాన్ని సర్దిద్దాలి. తర్వాత చిన్నప్పుడే పాఠశాలకు కొంతమంది ఏం చేస్తుంటారంటే పాఠశాలకు బయలుదేరడం మానేయడం, లేదంటే వెళ్ళినప్పటికీ కూడా సరైన నోట్స్లు ప్రిపేర్ చేసుకోకూడదు, క్లాసులోనే ఉంటారు, ఇంటికి వస్తే నోట్స్లు చెప్పలేదంటారు, మీరు చెప్పలేదేమో అనుకుంటారు, మాస్టర్ చెప్పట్లేదేమో అనుకోవచ్చు. అటువంటి సమయంలో మీరేం చేయాలి, అది నిజమా కాదా అని తెలుసుకోవడానికి అతనితో ఉండే ఇంకో మంది విద్యార్థులు చెప్పారు కదా, ముందే ఒక దృష్టి ఉండాలి. ఏ చిన్న ఇది కనపడినా మీరు దాన్ని వెంటాడి దాని పరిష్కారం దాన్ని సాటిస్ఫాక్షన్ అయ్యేంతవరకు మీరు కూడా ఉండవలసిందే. అప్పుడు మిగిలిన వాళ్ళ నోట్స్ తెలుసుకోవాలి. ఎప్పుడైతే మీరు తెలుసుకున్నారో, ఎప్పుడైతే నా వెనక నా తల్లిదండ్రి ఉన్నారు నా పట్ల ఇది ఉన్నట్లయితే వాడు కూడా సత్ప్రవర్తన నుంచి మారే అవకాశం లేదు. వాడు కూడా మంచి ప్రవర్తన పట్లే ఆకర్షితుడయ్యే అవకాశం ఉంటుంది. వాడు కూడా మారే పరిస్థితి ఉండదు. ఎప్పుడైతే ఒకళ్ళు గమనిస్తున్నారు, నా తల్లిదండ్రులు వెనకున్నారు, నా అభివృద్ధిని కోరుతున్నారు, నేను నా లోపాలను సరిదిద్దుతున్నారనే భావన వాళ్ళు వస్తే తప్పనిసరిగా వాడు సరైన దారిలో వెళ్ళే అవకాశం ఉంటుంది. పెద్ద అయిన తర్వాత దానికి కారణం మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేని గొప్ప ఉన్నతమైన వాళ్ళుగా మిమ్మల్ని చూసే అవకాశం కూడా ఉంటుంది. అది కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి ఇటువంటి కారణాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వీటి వెనక ఉన్నటువంటి భయాలు గమనించుకోవాలి. ఆ భయాల వెనుక ఉన్నటువంటి కారణాలు చూడాలి. కారణాలు ఉంటే వాటిని తొలగించుకోవాలి. ఒకవేళ అకారణంగా ఆ కారణాలు ఏమీ కనిపించకుండా ఫోబియాలు ఉన్నట్లయితే తప్పనిసరిగా వాటి వెనక ఏదో ఒక మూల కారణం ఉంటుంది. ఆ మూల కారణం ఏంటనేది పెంచిన తల్లిదండ్రులకి అప్పటికీ తెలియకపోవచ్చు. దాన్ని విశ్లేషిస్తే ఒక సైకాలజిస్ట్ దగ్గరికి ఒక సైకియాట్రిక్ దగ్గరికి వెళ్ళినట్లయితే విశ్లేషించి మీలో ఉన్న లోపాన్ని వాళ్ళు చెప్పచ్చు. దాన్ని మీరు సరిదిద్దుకుని అతన్ని ఉన్నత స్థితిలోకి తీసుకెళ్ళచ్చు, మానసికంగా దృఢంగా చేయొచ్చు. అది మీ చేతుల్లో ఉంది. అది కాబట్టి బాల్యం మీ చేతుల్లో ఉంది కాబట్టి తప్పనిసరిగా మీరే అధినేతలు కాబట్టి ఆ బాల్యానికి అప్పుడు మీరు ఇచ్చిన శిక్షణ వాడికి జీవితకాలం గొప్పగా ఉపయోగపడే మంచి తర్ఫీదిస్తుంది. కాబట్టి అక్కడ ఏ విధంగా లోపం చేయకుండా మీరు ఉన్నట్లయితే వాడికి ఏ విధమైనటువంటి ఫోబియాలు ఏర్పడే అవకాశం. తర్వాత ఎలా పోగొట్టుకోవాలనే విషయాన్ని మనం ఇప్పుడు ఆలోచిద్దాం. చిన్నప్పుడే పాఠశాల అలవాటు అయ్యే వరకు కనిపి ముందే మనం ఒక్కొక్క విషయం చర్చించుకుంటూ ఉన్నాం. ఇప్పుడు పాఠశాలకి వాడు పేజీ పెట్టాడు, వెళ్ళట్లేదు. ఎస్, ఎందుకు వెళ్ళట్లేదు? ఎవరన్నా పోలికి వచ్చిందా? అక్కడితో ఆగిపోకూడదు. వీళ్ళు మావి కూడా చిన్నప్పుడు ఇద్దరా అని అక్కడితో దాన్ని తీసి
కొత్తగా అలవాటవుతుందిలే ఎవరో ఒకళ్ళు వెళ్ళండి రోజు అంటాం. నాలుగు రోజులు అలవాటు చేయడం, తర్వాత వాడు ఏదో అలా పెడుతూ ఒక్కరో ఉండడం, తర్వాత ఇంకా వాడు బాధ ఏదో పడిపడడం. అలా కాకుండా ఎందుకు వెళ్ళడం అనేది ఒక కూడా ఉండడం, వాళ్ళు వాడిని తెలుసుకోవడం, వాడి ప్రవర్తన అనుకున్నటువంటి విషయాన్ని గ్రహించడం పెద్దలుగా తల్లిదండ్రులుగా బాధ్యత తీసుకుని, తర్వాత వాడిని పిల్లవాడిని అవసరమైతే ఒక సలహాదారు దగ్గరికి తీసుకెళ్ళి ఇలా చేస్తున్నాడు పిల్లవాడు ఇలాగా, మేము కూడా వెళ్ళాము 4-5 రోజులు అయినప్పటికీ కూడా భయపడుతున్నాడు, అయినప్పటికీ కూడా ఏమాత్రం విద్య సరిగ్గా నేర్చుకోలేకపోతున్నాడు, ఇవన్నీ విషయాలు మనం చర్చిస్తున్నట్లయితే ఆ సైకాలజిస్ట్ అని సైకాట్రిస్ట్ అనే విషయాన్ని పిల్లవాడిని ప్రశ్నించి, లేదంటే వీళ్ళని ప్రశ్నించి ఎక్కడ లోపం ఉందో కనిపెట్టే లోపాలను సరిదిద్దుకునే సలహా ఇస్తారు. తద్వారా ఆ ఫోబియాని లేదంటే ఆ భయాన్ని ఆ దుష్ప్రవర్తనని తొలగించవచ్చు. తర్వాత తల్లిదండ్రులు పూర్వం ఒక అభిప్రాయం ఉండే, చాలా స్ట్రిక్ట్గా ఉంటే పిల్లలు బాగా పెరుగుతారు అని. అలా ఎంతవరకు అది సక్సెస్ అయిందో మనం ఇప్పుడు చర్చించలేము, కానీ ఇప్పుడున్న వాతావరణంలో మాత్రం తప్పనిసరిగా పిల్లలతో ఒక స్నేహపూర్వక వాతావరణంలో ఉండాల్సిన అవసరం. అంటే స్నేహపూర్వకంగా ఉండడం అంటే ఎల్లప్పుడూ అన్ని దశల్లో కూడా అది కుదరదు. ఒక దశలో కొంత కఠినంగా కఠినంగా ఉండాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది, ఒక దశలో వాడిని తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే పిల్లల్ని వాడితో వాడిని వదిలేయకుండా స్నేహపూర్వకంగా, ఇక్కడ మీన్స్ ఏంటంటే వాళ్ళు చేర్చేసిన వాడే చదువుకుంటాడు, వాళ్ళ అమ్మాయితో చేయబడుతుంది రోజు, ఏదో స్కూల్కి వెళ్ళి తెస్తుంది, అది సరిపోయింది చదువు అయిపోయింది, అలా కాకుండా వాడి ప్రవర్తన గమనించుకుంటూ ఉండాలని చెప్పి, తర్వాత వాడితో సాయంత్రం రాగానే కూర్చొని సరదా కబుర్లు చెప్పడం, ఏంటి రా ఇవాళ ఏ టీచర్ ఏం చెప్పారు, ఏం పాఠాలు చెప్పారు, ఏం పద్యాలు చెప్పారు, ఏం నోట్స్ రాయించారు, ఏ అక్షరాలు విధించారు, ఇటువంటివన్నీ కూడా ఒక అరగంట వాడితో కూర్చుని సరదాగా స్నేహపూర్వకంగా సముదాయిస్తూ వాడి సమస్య ఎలా ఉన్నా ఉంటే తెలుసుకుంటూ ఈ విధంగా చేయడం ద్వారా కూడా ఎస్ నా వెనక నా తల్లిదండ్రులు ఉన్నారు అనే ఒక భద్రతాభావం వారికి అర్థం. ఎప్పుడైతే ఈ సెక్యూర్డ్ ఫీలింగ్ ఎప్పుడైతే వచ్చిందో వాడు ఫోబియాలు ఏర్పడే అవకాశం లేదు, ఇన్సెక్యూరిటీ నుంచి వస్తాయి కదా ఇవన్నీ. తల్లిదండ్రులు చేసాం వాడి పని వాడు చూసుకుంటాడు అన్నప్పుడు వాళ్ళు ఇన్సెక్యూరిటీ వినే అవకాశం ఉండవచ్చు, అది డెవలప్ కావచ్చు, ఫోబియాగా డెవలప్ కావచ్చు. నువ్వు ఎప్పుడైతే ఒక రాగానే ఒక పట్టించుకుంటూ ప్రతి క్షణం కూడా చేస్తుంటే వాళ్ళు ఇన్సెక్యూరిటీ ఏర్పడే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో పూర్తి సెక్యూర్డ్గా ఉంటాడు, వాడు ఫోబియాస్కి దూరంగా ఒకవేళ స్కూల్లో ఏమన్నా ఏర్పడ్డా వాడే ఎదిరించి వాటిని తొలగించిన అవకాశం కూడా వాడికి ఆ శక్తి ఉంటుంది. ఇంట్లో ఇచ్చినటువంటి ఆయుధంతో, ఆత్మవిశ్వాసం అనే ఆయుధంతో, ఈ ప్రేమ అనే ఆయుధంతో, శ్రద్ధ అనే ఆయుధంతో, ఇన్ని ఆయుధాలు శ్రద్ధ ఇవన్నీ ఇస్తున్నప్పుడు పిల్లవాడికి వాడి సమస్యను వాడు ఎదుర్కొనే శక్తి వాడికి వస్తుంది. ఆ తర్వాత ఎలాగో మీరు వాడి సమస్యను గమనించే వ్యక్తులుగా మీరు ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా చేసినట్లయితే ఇటువంటి ఫోబియాలు వాడి ఏర్పడే అవకాశం లేదు. కాబట్టి వాడి వెనక మీరు ఉన్నారు అనేది వాడు తప్పనిసరిగా వాడి మనసు మీద ముద్ర వేయాలి. వేసినప్పుడు వాడు సెక్యూర్డ్గా పెరుగుతాడు, వాడి మనసు భద్రతాపూరితంగా ఉంటుంది, ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొనే శక్తి వాడిలో ఆటోమేటిక్గా జనిస్తుంది. ఆ వెనక మీరుంటారు, తప్పనిసరిగా వాడు విద్యార్థిగా అండి ఎటువంటి పరిస్థితి అయినా భవిష్యత్తులో సక్సెస్ అవుతారు. ఆ విధంగా చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత వాళ్ళు విద్య పట్ల ఆసక్తి లేనట్లయితే ఎందుకు లేదు, ఎందుకు చదువుకోలేకపోతున్నాడు, అవన్నీ కూడా గమనించాలి. లేకపోతే పాఠాలు కష్టంగా ఉన్నాయా, వాడికి ఇంకా అర్థమయ్యేట్లు మనం ఏమన్నా సహాయం చేయగలం, స్కూల్లో చెప్పిన పాఠాలు వాడికి ఏదో అర్థం కాని పరిస్థితి, అర్థం కాకుండా కూడా అయిష్టత ఏర్పడే అవకాశం ఉంది పాఠశాల పట్ల, విద్య లేకపోతే చదువు పట్ల వాడికి అర్థం కాక అయిష్టత ఏర్పడు, అక్కడి నుంచి పారిపోయే పరిస్థితి వస్తుంది, అప్పటి నుంచి మానసిక సభ్యులు అనేక సమస్యలు మొదలవుతాయి అని చెప్పి అటువంటి గమనిస్తూ ఆ విద్యార్థిని గమనిస్తూ కూర్చోబెట్టి సాయంత్రం అడగటం ద్వారా వాళ్ళు ఏదైనా చిన్న చిన్న లోపాలు ఇటువంటివి ఉన్నాయా అనేది గమనిస్తూ వాడి ఆసక్తిని పెంపొందించగలిగితే, వాడి లోపాలను తొలగిస్తే ఉంది ఆసక్తే. ఏ విద్యార్థి చదువుకోని పరిస్థితి ఎవరికీ ఉండదు, 100 శాతం ప్రతి విద్యార్థి అద్భుతంగా చదువుకోవాల్సిన విద్యార్థి, కానీ దానికి ఇల్లు ఎటువంటి తరఫీది ఇస్తోంది, ఎటువంటి శిక్షణ ఇస్తోంది, ఎటువంటి వ్యక్తిత్వం ఇస్తుంది అన్నదే చాలా ముఖ్యం. మంచి వ్యక్తిత్వం ఇల్లు ఇవ్వగలిగితే వాడు జీవితాంతం సక్సెస్ అయ్యి గొప్ప వ్యక్తిగా ఉండగలుగుతాడు. ఏమీ పట్టించుకోకుండా ఇంట్లో ఏదో ఒక అన్నం పెరుగుతాడు, వాడే చదువుకుంటాడు, వాడు అదృష్టం బాగుంటే బాగుపడతాడు, ఇటువంటి భావనలతో పెంచితే మాత్రం తప్పనిసరిగా వాడు మీరు చెప్పినట్టుగా అదృష్టం ఉంటే బాగుపడచ్చు, సాధారణంగా 90% చెడిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. వాళ్లే మీకు తర్వాత రోజుల్లో మీరు పెద్దవాళ్ళు అయ్యి వాళ్ళు శత్రువులుగా మారే అవకాశం. కాబట్టి ఇన్ని లోపాలకి, ఇన్ని భవిష్యత్ శత్రుత్వాలకి కారణమైనటువంటి ఈ బాల్యంలో ఏర్పడినటువంటి ఈ ఫోబియాల్ని తొలగించుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులకే ఉంది. ఆ పిల్లవాడిని తప్పనిసరిగా మంచి శిక్షణ ఇచ్చి ఇల్లు ఒక విశ్వవిద్యాలయంగా తల్లిదండ్రులు భావించి, వాళ్ళిద్దరూ ఆ దానికి అధినేతలుగా భావించి పిల్లవాడిని సమగ్రంగా అంటే ఫిజికల్గా అటు మెంటల్గా
సైకలాజికల్గా పెంచగలిగితే, శిక్ష ఇవ్వగలిగితే, తెలియని తెలుసుకోగలి తెలుసుకుని పెంచగలిగితే 100% విద్యార్థులు కూడా ఉన్నత స్థితికి వెళ్ళే అవకాశం ఉంటుంది. అలా ఇల్లు సరిగ్గా లేనప్పుడే పిల్లలు పక్కదారులు వేరే వేరే వృత్తులు ఎంచుకోవడం, లేదంటే వాళ్ళకి దొరికిన పనులు చేసుకోవడం, ఇవన్నీ కూడా మనం తప్పనిసరిగా గమనించాలి. సమాజంలో ఉన్న పోకడలు మనం గమనిస్తూ ఉంటే తప్పనిసరిగా ఎక్కడ ఉంది లోపం అనేది తప్పనిసరిగా తెలుస్తుంది. ఆ విధంగా విద్య పట్ల ఆసక్తి అనేది కూడా కలిగించడంలో తల్లిదండ్రుల బాధ్యత పూర్తిగా ఉంటుంది. తర్వాత విద్యార్థి ఇష్టం అయిష్టాలు అనేవి కూడా కొన్ని చిన్న దశలోనే ఏర్పడే అవకాశం ఉంటుంది కొంతమందికి, లేదంటే అందరికీ. అంటే ఆ ఇష్టాయిష్టాలు కూడా గమనిస్తుండాలి. అది సరైనదైతే ప్రోత్సహించాలి, ఒకవేళ సరైనది కాకపోతే నిరుత్సాహపరచాలి. ఆ విధంగా మంచి ఇష్టాలని మంచి ఆసక్తుల్ని వాళ్ళు పునరుద్ధరిస్తే తప్పనిసరిగా వాళ్ళు మంచి విద్యార్థిగా, మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా, గొప్ప వ్యక్తిగా రూపొందే అవకాశం ఉంటుంది. ఆ విధంగా వాళ్ళు బాల్యంలో ఏర్పడేటువంటి అటువంటి లోపాలను తప్పనిసరిగా తొలగించుకోవాలి. తర్వాత ఇంకా కొంతమంది ఎక్కువ అత్యాశ పడుతూ ఉండే అవకాశం కొంతమంది తల్లిదండ్రులకు ఉంటుంది. పిల్లవాడిని పాఠశాలలో చూసి మావాడు బాగా చదువుతాడు, గొప్పవాడు అవుతాడు, అత్యాశలు ఇచ్చేస్తారు వాడు. అంటే వాళ్ళ మేధాస్థాయి తెలుసుకోకుండానే వాడి మీద ఎక్కువ బరువు పెట్టడం, లేదంటే వాడి మీద ఎక్కువ ఆశల బరువు పెట్టడం, ఇటువంటివి కూడా మంచిది. ఎందుకంటే వాడి వాడి మేధాస్థాయి ఏ స్థితిలో ఉందని తెలుసుకుని దాన్ని పెంచడానికి ముందు కృషి చేయాలి. మీరు అనుకున్న స్థాయికి వాడు వెళ్ళే స్థాయి ఉందా లేదా అన్నది మిమ్మల్ని మీరు పరీక్షించుకుంటే కొంత తెలుస్తుంది. మీ మేధాస్థాయి మీరెంతో లెక్కేసుకుంటే వాడికి వచ్చే మేధాస్థాయి ఎంతో తెలుస్తుంది. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో మీ మేధాస్థాయి ప్రకారం వాడి మేధాస్థాయి మీరు ఆలోచించుకుని, ఒకవేళ వాడు మేధావిగా ముందుకెళ్ళగలుగుతుంటే సంతోషించాల్సిందే, ముందుకెళ్లాల్సిందే. కానీ ఒకవేళ మీరు అనుకున్న స్థాయికి వాడు మేధాశక్తి లేకపోతే పెంచే బాధ్యత కూడా మీది. దానికి ఏం చేయాలి, ఎటువంటి వాతావరణం కల్పించాలి, ఎవరి సలహాలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా తీసుకుని ఆ స్థాయికి వాడిని చేర్చచ్చు. కొంత దూరం మీరు వాడిని ఆ స్థితిలో మీరు నెట్టగలిగితే, ప్రోత్సహించగలిగితే, తర్వాత వాడే స్వయంగా ఆసక్తి పుంజుకుని వాడే ఆ మేధాశక్తికి ఎదిగి ఉన్నత స్థితికి వెళ్ళచ్చు. కాబట్టి ఆ విధంగా కూడా అటువంటి సందేహాలు ఉన్నట్లయితే అటువంటి తల్లిదండ్రులు ఎక్కువ తల్లిదండ్రుల బాధ్యతనే ప్రస్తావించడం జరుగుతూ ఉన్నది. ఇచ్చేదంటే సైకాలజీ ప్రకారం చూసుకున్నట్లయితే ఇల్లే మరి మొదటి యూనివర్సిటీ, అక్కడే వ్యక్తిత్వాలు రూపుదిద్దు ఉంటాయి, అక్కడే భయాలు రూపుదిద్దు ఉంటాయి, అక్కడే ధైర్యం రూపుదిద్దు ఉంటుంది, అక్కడే అన్నీ రూపుదిద్దు ఉంటాయి. కాబట్టి తప్పనిసరిగా అక్కడే ఏ లోపాన్నైనా అక్కడ సవరించగలిగితే, అక్కడ సవరించుకోగల బలాన్ని ఇవ్వగలిగితే భవిష్యత్తులో కూడా వాడు ఏ లోపం వచ్చినా వాడు సవరించుకోగలిగి ముందుకు వెళ్ళే పరిస్థితి ఉంది. కాబట్టి ఇంటి గురించి ఇంత ప్రస్తావించడం జరుగుతుంది. కాబట్టి ఈ భయాలన్నీ దృష్టిలో పెట్టుకుని, అకారణ భయాల్ని లేదంటే కారణం ఉన్నటువంటి భయాల్ని వీటన్ని దృష్టిలో పెట్టుకుని తల్లిదండ్రులు ప్రతిక్షణం కూడా ఆ విద్యార్థిని, తమ సంతానాన్ని, బిడ్డని గమనిస్తూ వాళ్ళు ఉన్నటువంటి లోపాల్ని, భయాల్ని, ఈ ఫోబియాల్ని, ఇతరత్ర ఏమన్నా మానసిక సమస్యల్ని ఉన్నట్లయితే తెలుసుకుని వాటిని తొలగిస్తూ నిత్యం వాడి మీద ఒక పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లయితే, కొంత దూరం పర్యవేక్షణ ఉంటే ఆ తర్వాత తప్పనిసరిగా వాడికే ఆ శక్తులు వాడికి కొనగలుగుతాయి, వాడికే ఆ శక్తులు వస్తాయి, వాడిని వాడే పర్యవేక్షిస్తునే పరిస్థితి వస్తుంది, వాడిని వాడే శక్తివంతులు చేసుకునే పరిస్థితి వస్తుంది. అటువంటి వ్యక్తిగా మీరు చేయగలిగితే తప్పనిసరిగా ఉత్తమ సంతానంగా మీరు వాడిని తీర్చిదిద్దినటువంటి గొప్ప తల్లిదండ్రులు అయ్యే అవకాశం ఉందని నేను భావిస్తూ నేను సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.